कर्नाटक बीजेपी प्रभुत्व 40% सरकार अंटू कांग्रेस प्रचार सक्सेस केसीआर सरकार 30% सरकार अंटू इक्कड़ी कांग्रेस प्रचार ए स्कीम तीसुकुन्ना कमीशन चेल्लिंचकपोते दक्कडं लेदंटू टी कांग्रेस नेतलु फैर अवुतुन्नारु ताजागा कोत्तगूडंलो कमीशन एंदुकु इव्वालंटू ओ दिव्यांगुडु बीआरएस नेतलनु प्रश्निंचिन वीडियो वैरल अवुतोंदि। केसीआर सरकार कमीशन सरकार गा मारिपोयिंदंटू टी कांग्रेस नेतलु प्रचारं मुम्मरं चेस्तुन्नारु। ముఖ్యంగా దళిత బంధు స్కీమ్ లో లంచాలు లేనిదే నిధులు విడుదల కావడం లేదంటూ చాలా మంది మొత్తుకుంటున్నారు। అంతేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్లేనరీ సందర్భంగా తన పార్టీ ఎమ్మెల్యేల్ని హెచ్చరించారు కూడా। దళిత బంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా తన దగ్గర ఉందని కేసీఆర్ అన్నారు। ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించారు। అనుచరులు డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యేల్దే బాధ్యత అన్నారు। అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక విషయంలోనూ ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు। दी तो अपटी केसीआर सरकार 30% कमीशन सरकार अंटू विमर्शत केसीआर सरकार चपड़ा संक्षेम पथकाल लिस्ट पेर रावाले मोतम समर्पितुवादे अरोपणलनाई दलित बंधु बीसी बंधु अटू डबुल बेड्रूम इंड जाबिता इलांटे तेरपैकोच्चाई दशो डबुल बेड्रूम लिस्ट पेर्सम चारा मंदी नम्मी डबूल चलिए जन मोसपो అదే సమయంలో బీఆర్ఎస్ సానుభూతి పరులకే సంక్షేమ పథకాలు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు జనం నుంచి వినిపించాయి। తాజాగా దళిత బంధు విషయంలో కమిషన్లు లంచాలపై ఓ ఆసక్తికర ఘటన జరిగింది। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా తీరుపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। వనమా వెంకటేశ్వరరావు ప్రచార వాహనాన్ని సింగభూపాలం గ్రామస్తులు అడ్డుకున్నారు। ప్రచార వాహనం ఊళ్ళోకి రాకుండా ఓ దివ్యాంగుడు తన వీల్ చైర్ అడ్డుపెట్టారు। దళిత బంధు లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే వనమా ఆయన కొడుకు వనమా రాఘవ 50 మంది నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని దివ్యాంగుడు ఆరోపించారు। డబ్బులు ఇస్తేనే దళిత బంధు పథకంలో పేర్లు వస్తున్నాయని అసలు అర్హులైన వాళ్ళు ఎమ్మెల్యేకి డబ్బు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించడం కీలకంగా మారింది। సింగభూపాలంలో దాదాపు 50 మంది దళితుల దగ్గర 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశారని దివ్యాంగుడు ఆరోపించారు। 10 లక్షలు వస్తాయనే ఆశతో చాలా మంది అప్పు చేసి డబ్బు కట్టారని దళిత బంధులో పేరు రాలేదని అడిగితే ఎన్నికల్లో గెలిపిస్తే ఇస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆశావహులు। వనమా వర్గీయుల్ని దివ్యాంగుడు నిలదీస్తున్న వీడియో వైరల్ గా మారింది। 30% కమిషన్ సర్కార్ అంటే ఇదేనంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు। ఇప్పటికే కొత్తగూడెంలో వనమా రాఘవపై చాలా కంప్లైంట్స్ ఉన్నాయి। రాఘవ అరాచకాలను భరించలేకపోతున్న పరిస్థితి ఉందంటున్నారు। ఈ విషయంపై బీఆర్ఎస్ హైకమాండ్కు ఫిర్యాదు వెళ్ళింది। మరి ఇప్పుడు ఎన్నికల్లో దళిత బంధు కమిషన్ల విషయం బీఆర్ఎస్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి।